హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టండి, డౌట్స్ వీడియో పెట్టినప్పుడు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత చేసేటప్పుడు వచ్చేసరికి అయిపోయిన తర్వాత ఏమో ఎక్స్టర్నల్ మార్క్స్ బార్ కోడ్స్ యూస్ చేసి స్కాన్ చేసి ఎంటర్ చేస్తారు, మరి ఇంటర్నల్స్ రెండు కలిపే చేస్తారా, ముందే చేసి పెట్టుకుంటారా అని ఇది ఒక క్వశ్చన్ అడిగారు. రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఇంటర్నల్స్ పక్కన పెట్టుకుంటారా అని అడిగారు. సో ఫస్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ సమాధానం చెబుతాను. ఏంటంటే మీకు తెలుసు కదా, ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే బుక్లెట్స్ ఉంటాయి, ఆ బుక్లెట్స్ మీకు 40 బండిల్స్లో ఫామ్లో పంపిస్తారు. సో ఇన్నిన్నీ చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోస్లో, చూడండి ఎన్ని ఉంటాయి. సో ఆ పేపర్లో ఉన్న పైన బార్ కోడ్స్ చింపేసి పంపించడం జరుగుతుంది యూనివర్సిటీ నుంచి, ఎందుకంటే స్కాన్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అనేవి వాల్యుయేటర్ తెలియకుండా ఉండాలి కాబట్టి. అయితే దాని బార్ కోడు స్కాన్ చేసి ఆ తర్వాత చూసేటప్పుడు చూస్తారు. అయితే చేసిన తర్వాత కరెక్షన్ ఏమవుతుంది, ఈ మొత్తం ఎంటర్ చేసి మళ్ళీ రిటర్న్ చేసేస్తారు కదా. సో అయితే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే, స్టూడెంట్స్కి చాలా పుకార్లు నడుపుతున్నారు బయట రూమర్స్, ఏంటంటే ఇంటర్నల్స్ పక్కన పెట్టుకుని ఎక్స్టర్నల్ కరెక్షన్ చేస్తారండి. అస్సలు అది జరగదు. ఇంటర్నల్స్ అనేవి కానీ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి కానీ వాల్యుయేటర్కి కానీ అసలు స్పాట్లో కానీ యూనివర్సిటీలో కానీ అసలు కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియవు. సో బార్ కోడ్స్ కూడా చింపేసి పంపితే ఓన్లీ బుక్లెట్లో మ్యాటర్ మాత్రమే ఉంటుంది, పక్కన దానికి సంబంధించిన కీ పేపర్ మాత్రమే ఉంటుంది, ఇది పెట్టుకొని కరెక్షన్ చేస్తారు. అయిపోయింది కదా. సో ఇది రెండో క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ దానికి వద్దాం. అయితే ఈ అయిపోయిన తర్వాత ఈ మార్క్స్ బండిల్స్ అన్నీ కూడా షీట్లో కూడా ఎంటర్ చేసుకుంటారు, అక్కడ సెపరేట్ షీట్ ఉంటాయి, మళ్ళీ దాన్ని అక్కడ పంపిస్తారు కదా. సో ఇవి ఎంటర్ చేసేటప్పుడు పక్కన ఇంటర్నల్స్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్ అనేవి అప్డేట్ అయ్యి ఉంటాయి. సో అప్డేట్ అయిన తర్వాత సో మీకు వచ్చేటప్పుడు ఫైనల్లో మెమోలో పీసీలో వాటిలో మెమోలో కానీ ఇండివిజువల్ మెమో కానీ పీసీఏ కానీ అందులో వచ్చేసరికి ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ కలిపి వస్తాయి ల్యాబ్లో అయినా. సో ఈ ఇంటర్నల్ మార్క్స్ అన్నీ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాయి, దానికి పక్కనున్న కాలమ్స్లో వీటిని ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేవాడు మొత్తం కూడా ఎంటర్ చేస్తాడు. ఓకేనా. సో ఆయుధం అంతా కరెక్షన్ చేసేవాడి చేతిలో ఉండదు, ఇంకెవరి చేతిలో ఉండదు, ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతిలోనే ఉంటుంది. సో ఆయనే హార్ట్ అనమాట. సో పాటికి 10 సార్లు చెక్ చేసి ఎంటర్ చేసిన జాగ్రత్తగా ట్యాలీ అనే లేవు, మళ్ళీ ట్యాలీ చేసుకొని మొత్తం పక్కన కూర్చోబెట్టుకుని చేసుకొని అన్నీ అప్పుడు వదులుతారు, దానివల్ల ప్రాబ్లమే ఉండదు అనమాట. ఇదనమాట మీ అడిగిన రెండు క్వశ్చన్లకి సమాధానం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్ ఎంటర్ చేసే ఉంటాయి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇంటర్నల్ మార్క్స్ దగ్గర ఉండవు, అసలు మీ డీటెయిల్స్ కూడా ఉండవు. ఇదే మీకు చెప్దాం. అందుకు చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి చేయండి. సో ఇది వచ్చేసరికి జేఎన్టీయూ కాకినాడకే కానీ, జేఎన్టీయూ హైదరాబాద్కే కానీ, జేఎన్టీయూ అనంతపూర్కే కానీ ఇదే ప్రాసెస్, బీటెక్ అయినా బీఫార్మ్స్ అయినా ఇంకే కోర్స్ అయినా కానీ, ఎంబీఏ ఎంటెక్ ఏదైనా కానీ. సో ఇదే మీకు చెప్దామనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.